2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుంది అని బీజేపీ మైనార్టీ మోర్చా మాజీ రాష్ట్ర అధ్యక్షులు షేక్ ఖలీఫా తుల్లా బాషా అన్నారు. విశాఖపట్నం పర్యటన సందర్భంగా షేక్ ఖలీఫా తుల్లా బాషా ఏపీ లోకల్ టీవీతోని మాట్లాడారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశ్వగురువు కావడం ప్రపంచ దేశాలకి మార్గదర్శకంగా భారతదేశం అభివృద్ధి చెందడంలో బీజేపీ కృషి ఫలించిందని ఆయన చెప్పారు. అదేవిధంగా విశాఖపట్నం దేశంలోని మెట్రోపాలిటన్ సిటీగా అభివృద్ధి చెందడానికై కేంద్ర ప్రభుత్వం కోట్ల రూపాయలు కేటాయించిందని ఆయన తెలియజేశారు. అదేవిధంగా విశాఖపట్నం ప్రజలు బీజేపీ నాయకులైన కమ్మంపాటి హరిబాబు, దగ్గుపాటి పురంధేశ్వరి పివి మాధవ్ మరియు రాజ్యసభ జీవీఎన్ నరసింహారావు వంటి నేతలను బీజేపీ తరపున అందించారని ఆదరించారని అన్నారు. ఈ సందర్భంగా విశాఖపట్నం ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. విశాఖపట్నం ప్రజలకి అలానే లోకల్ టీవీ ఛానల్ ప్రేక్షకుల అందరికీ భారతీయ జనతా పార్టీ మైనార్టీ మోర్చా తరపున శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను. 2024 రేపు జరగబోయే సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో మంచి రిజల్ట్స్ ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రజలు కూడా ప్రీతమ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆశీర్వదిస్తూ మరి ప్రపంచవ్యాప్తంగా నరేంద్ర మోడీ గారి నాయకత్వం కావాలని చెప్పి అనేక దేశాలు మరి ఒక మంచి అవకాశం ఇస్తూ అలానే రెడ్ కార్పొరేట్ మరి ఇచ్చేస్తున్న దశలో నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నట్టు మనం ఈ మధ్య అనేక సమీకరణలు మనం చూస్తున్నాం. అలానే ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలైన మన దగ్గుబాటి పురంధేశ్వరి గారి నాయకత్వంలో అన్ని జిల్లాల్లో కూడా నూతన కమిటీలు వేసుకోవడమే కాకుండా మరి అనేక మందిని మిగతా వేరే పార్టీల నుంచి భారతీయ జనతా పార్టీలో మరి చేర్పడం జరుగుతుంది. ఆయన నాయకత్వాన్ని మరి ఆకర్షితులయ్యి అలానే ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కూడా మరి గతంలో భారతీయ జనతా పార్టీ తరఫున విశాఖపట్నం పార్లమెంటుకి ఎమ్మెల్యే స్థానానికి మన కమ్మంపాటి హరిబాబు గారు వారు పోటీ చేసి గెలుపొంది విశాఖ నగరాన్ని అభివృద్ధి బాటలో నడపడానికి ఎంతో కృషి చేశారు. అలానే ప్రస్తుతం మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు మన దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారు కూడా ఆమె విశాఖపట్నం పార్లమెంట్ నుంచి గెలుపొంది కేంద్ర మంత్రిగా కూడా పనిచేసి ఆమె నగరానికి కావలసిన నిధులు ఆ రోజు తెచ్చి మరి నగరాన్ని ఒక సుందరమైన నగరంగా తీర్చిదిద్దారు. అలా ఈ దశలో మన ఈ మధ్య మన రాజ్యసభ సభ్యులు మన జీవీఎల్ నరసింహారావు గారు కూడా మన విశాఖపట్నం నగరానికి కావలసిన నిధుల్ని ఆయన రాజ్యసభ దీని నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ అనేక రంగాలు ఉపయోగపడే నిధులను తీసుకొచ్చి విశాఖ నగరాన్ని ఒక సుందరమైన నగరంగా మరి తీర్చిదిద్దడమే కాకుండా అన్ని వర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ పట్ల ఒక నమ్మకాన్ని కలిగించిన ఒక నేతగా గుర్తింపు పొందారు జీవీఎల్ నరసింహారావు గారు. ఇలాంటి సన్నివేశాలు చూసినప్పుడు మాధవ కూడా మరి పివి మాధవ కూడా ఆయన ఎమ్మెల్సీగా మరి ఆయన కూడా గెలిచి ఆయన కూడా విశాఖపట్నానికి ఆయన కూడా తన వంతు సహాయ సహకారాలు అందించారు. ఈ దశలో మరి రేపు రాబోయే 2024 ఎన్నికల్లో సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున మరి పార్లమెంటు కానీ అసెంబ్లీ స్థానం కానీ గ్యారంటీగా గెలుస్తుందని చెప్పి ఒక నమ్మకాన్ని మేమైతే మరి ఆశిస్తున్నాము. అలానే ప్రజలు కూడా మరి అన్ని వర్గాలలో భారతీయ జనతా పార్టీకి ఒక్కొక్కసారి అవకాశం ఇద్దాము. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావాలి, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రావాలనే ఒక నమ్మకాన్ని మరి మా నేతలందరూ అందించారు కాబట్టి ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మరి ఆహ్వానిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు. అలానే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలైన దగ్గుపాటి పురంధేశ్వరి గారి నాయకత్వాన్ని కూడా మరి ఆశీర్వదిస్తున్నారు. ఈ దశలో మేము రేపు జరగబోయే 2024 సాధారణ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తరపున పార్లమెంటు కానీ మరి అసెంబ్లీ స్థానం కానీ పొత్తులు ఉన్నా లేకపోయినా గెలుపుకి మేము గెలుస్తామని చెప్పి ఒక నమ్మకం ఉంది.